హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ నికాన్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి అదేంటంటే లాస్ట్ టైం నేను ఒక స్కాలర్షిప్ వీడియో అప్లోడ్ చేశాను అది బడీ ఫోర్ స్టడీ యాప్ యూస్ చేసి స్కాలర్షిప్స్ని పొందొచ్చని సో అందులో ప్రొఫైల్ అనేది కొంతమందికి వెరిఫై కావడం లేదు సో మళ్ళీ నన్ను అడడం జరిగింది సో దాన్ని వెరిఫై హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేసేలా నేను చెప్తాను పక్కా మీకు అది హెల్ప్ అవుతుంది సో ఆ క్లిప్ మనం ఇప్పుడు చూద్దాం యాప్ ఓపెన్ చేయగానే వస్తుంది సో లెఫ్ట్ సైడ్ ఉన్న త్రీ లైన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇది ఇలా ప్రొఫైల్ ఉండి కనపడుతుంది వెరిఫై వర్ ప్రొఫైల్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై అయింది సో కొంతమంది అవ్వలేదు వాళ్ళ కోసమే మరీ ఈ వీడియో చేయడం జరిగింది సో వెరిఫై యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి చేయగానే ఇలా వస్తుంది పర్సనల్ ఇన్ఫోని ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఇర్నింగ్స్ని ఖచ్చితంగా క్లియర్గా మీరు ఎడిట్ చేశారు ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి సో ఫ్యామిలీ ఎర్నింగ్స్ కూడా జస్ట్ మీరు మంత్ పర్ ఇయర్కి ఎంత వస్తుందో దాన్ని కూడా ఒక టైప్ చేయండి తర్వాత ఇంట్రెస్ట్ దాని మీద క్లిక్ చేయండి చేయగానే మీకు ఏదైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉందో సో వాటిని ఓన్లీ చూస్ చేసుకోండి మిగతా దానిని వదిలేండి నాకున్న దానిలో ఒకటి నేను చూస్ చేసుకుంటాను నాకు ఏ దాని మీద గ్రిప్ ఉందో సో వాటిని ఒకటి నేను చూస్ చూస్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వీటి మీద బేస్ అయ్యి మనకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ ఇది అయిపోతేనే డాక్యుమెంట్స్ మీద డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఆల్రెడీ అప్లోడ్ చేసినాం కాబట్టి ఇవన్నీ నాకు వచ్చింది సో ఫస్ట్ టైం డాక్యుమెంట్ టైప్ని అప్లోడ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇలా సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ వస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ ఆప్షన్స్ అన్నీ అడుగుతుంది మీ ఇక్కడ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయంటే వాటిని ఒకటే క్లిక్ చేసుకోండి మిగతావి వదిలేసేయండి సపోజ్ ఇప్పుడు నేను ఒక దాని మీద క్లిక్ చేస్తాను గ్రాడ్యుయేషన్ ఫైనల్ మార్క్ షీట్ అనుకోండి దాని మీద సపోజ్ నేను క్లిక్ చేశాను ఫైనల్ మార్క్ షీట్ మీకు చూపించడం కోసం నేను క్లిక్ చేశాను చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది గ్రాడ్యుయేషన్ ఫైనల్ మార్క్ షీట్ అక్కడ మీరు ఏదైతే క్లిక్ చేసింటే అదే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది సో బ్రౌజ్ నొక్కుతాను నేను బ్రౌజ్ నొక్కిన తర్వాత ఫోటో అడగడం జరుగుతుందండి సో దాని మీద గ్యాలరీ మీద క్లిక్ చేయండి మీకు ఉంటే అక్కడ క్లిక్ చేయండి సో నేను మై ఫేవరెట్లో నుంచి తీసుకోవడం జరుగుతుంది సో సపోజ్ ఇది ఈ నా ఫైనల్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ మార్క్ షీట్ అనుకోండి చేసిన తర్వాత జస్ట్ వన్ సో సింపుల్ ప్రాసెస్ అండి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత క్రాప్ చేయండి క్రాప్ చేసి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు సో క్రాప్ చేసి ఎడిట్ చేయండి ఒకవేళ క్రాప్ చేయకుండా తీసుకుంటే ఏం పర్లేదు ఒకవేళ వన్ ఎంబీ కంటే అబవ్ ఉంటే తీసుకోదు అప్పుడు మీరు క్రాప్ చేయండి సో ఈ విధంగా అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఈ విధంగా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిని అన్నీ అప్లోడ్ చేసుకుని అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రిఫరెన్స్ అండి ఈ రిఫరెన్స్ అంటే ఈ యాప్ గురించి మీరు ఎవరి ద్వారా తెలుసుకోవడం జరిగింది నేనైతే ఇలా అప్డేట్ చేశాను సో ఫస్ట్గా చూసే రిఫరెన్స్ చూసే వాళ్ళకి యాడ్ రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్ మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు వాళ్ళ నేము వీలైతే వాళ్ళ మొబైల్ నెంబరు ఆ తర్వాత ఆక్యుపేషను రిలేషను సో ఈ డీటెయిల్స్ని అప్లోడ్ చేయండి ఏది ఏదంటే జస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఆక్యుపేషన్ ఏంటి అలాగా అప్లోడ్ చేయండి సో అంతా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి సబ్మిట్ నొక్కిన తర్వాత అక్కడ చూసారా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది సో అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ అని వస్తుంది ఆ తర్వాత ఇవన్నీ ప్రొఫైలు అప్లికేషన్ స్టేటస్ సేవ్డ్ ఫర్ ల్యాటరు అంటే మీరు స్కాలర్షిప్స్ని సేవ్ చేసుకుంటారు మళ్ళీ చూడొచ్చు అని అది ఆ తర్వాత మ్యాచ్డ్ స్కాలర్షిప్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకేం లేవు ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు ఓకే మళ్ళీ ఆ తర్వాత బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ త్రీ లైన్స్ని మరొకసారి క్లిక్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి ప్రత్యేకంగా నేను చెప్పిన అవసరం లేదు జస్ట్ మీరు అవి క్లిక్ చేస్తే వాటి గురించి మీకు తెలిసిపోతుంది ఒకసారి జస్ట్ తెలుసుకోండి డాష్ బోర్డ్ అప్లికేషన్ స్టేటస్ సేవ్ ఫర్ ల్యాటర్ ఆర్టికల్ స్కాలర్షిప్స్ అనేటివి ఆ తర్వాత అవార్డెస్ అనేది ఇంకా మీరు యాప్కి ఎంత రేట్ ఇస్తారో ఫీడ్బ్యాక్ పాస్వర్డ్స్ సెట్టింగ్స్ లాగౌట్స్ అన్నీ తెలుసుకోండి సో ఈ యాప్ అయితే ఫేక్ అయితే కాదండి చాలామందికి స్కాలర్షిప్స్ వచ్చాయి వాళ్ళని కూడా నేను చూడడం కూడా జరిగింది సో అందుకే నేను చెప్పడం జరిగింది స్కాలర్షిప్ అప్లై చేసుకునే ముందు మీకు బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి అండి దాని గురించి నేను స్కాలర్షిప్స్ యాప్లో వీడియో చేసినప్పుడు మీకు చెప్పాను బడ్డీ ఫోర్ స్టడీ యాప్ గురించి సో మీరు బడ్డీ ఫోర్ స్టడీ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి సో ఇప్పుడు మనం నికాన్ స్కాలర్షిప్ యాప్ని స్కాలర్షిప్ గురించి తెలుసుకుందాం సో దాని మీద క్లిక్ చేస్తాను నేను ఇక్కడ వ్యూ సో క్లిక్ చేయగానే ఇలా వచ్చింది చూడండి మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ థర్టీకి లాస్ట్ డేట్ ఉంది అలాగే ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్కి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని స్కాలర్షిప్కి అప్లై చేసే ముందు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అది గుర్తుపెట్టుకొని అప్లై చేయడం చేయండి సో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అండి ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అది త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉండాలి సో వాళ్ళు ఒకటే అప్లై చేసుకోవాలి ఏదో వన్ జాయిన్ అయ్యి టూ మంత్స్ అయ్యి వాళ్ళు అప్లై చేయడం కుదరదండి ఆ తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కనీసం అంటే కనీసం ట్వెల్త్ వరకు అయినా అంటే ఇంటర్మీడియట్ వరకు అయినా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ పర్ యానా ఉండాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నికాన్ వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే నికాన్ ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ చిల్డ్రన్స్ అప్లై చేయడానికి కుదరదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ లింక్స్ అనేవి ఇచ్చారు ఒకవేళ మీరు కుదిరితే క్లిక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఇమెయిల్ని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు మనం అప్లై అవ్వకూడదాం అవగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ స్కాలర్షిప్ మీకు మ్యాచ్ అయితే ది స్కాలర్షిప్ ఈజ్ మ్యాచింగ్ ఫర్ యూ అని వస్తుంది లేకపోతే నాట్ మ్యాచింగ్ అయితే అక్కడ ఇన్ఫార్మ్ ఇస్తుంది నాకు వచ్చింది నాట్ మ్యాచింగ్ అని బట్ నేను ఎందుకు అంటే ఎవరైనా ఫోటోగ్రఫీకి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను మీకు కూడా ఒకవేళ మీకు ఇంపార్టెంట్ కాకపోతే మీ పరిసరాల్లో ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడచ్చు సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి కనీసం అట్లీస్ట్ మేబీ ఛాన్సెస్ ఉంటే రావచ్చండి సో సేమ్ అవే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత రిజిస్టర్ చేసుకోండి నేనైతే జస్ట్ మీరు చూపించడం కోసం నేను చెప్తాను రిజిస్టర్ చేస్తాను ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే చాలా ఓపికగా ఉండాలి ఎయిటీ పర్సెంట్ కష్టపడితే ట్వంటీ పర్సెంట్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంత ఓపికగా ఉండాలి సో లక్ ఉంటే తగలచ్చండి సో ఇలాగ వచ్చిన తర్వాత మీరు ఎనీ డ్యూ స్కాలర్షిప్ ఫర్ అంటే ఇది ఇలా వస్తుంది మీకు ఇక్కడైతే నా పేరు చూపించింది ఆ తర్వాత మీరు లాగిన్ సక్సెస్ఫుల్ అయింటే సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ మీరు ఏ కోర్స్ చేశారు డిప్లొమో అంటే సపోజ్ నాకు డిప్లొమో లేదు ఉన్న అయితే పెట్టుకొని లేదా ట్వెల్త్ ఉంటే ట్వెల్త్ ఒకవేళ డిప్లొమో చేసిన వాళ్ళంటే కూడా అప్లై చేసుకొని ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇలాగ వస్తుందండి నిఘాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏ ఈ స్కాలర్షిప్ అయినా కాదు ఏ స్కాలర్షిప్ అయినా సరే ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది పర్సనల్ మామూలుగా అయితే ఇలా ఉంటుంది పెండింగ్ అని ఉంటుంది కొట్టండి కొట్టిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆ తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయండి బేసిక్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అదర్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు నామినీగా అని అంటారు అంటారు కదా సో అదే అనుకుంటాను నేను ఒకవేళ అదే ఉంటే అదర్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటే అవి కూడా మీరు తెలుసుకొని అప్లై చేయండి ఆ తర్వాత ఇవన్నీ మీ బేసిక్ డీటెయిల్స్ అప్లై చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి ఒకవేళ మీరు బ్యాక్ పోయిన తర్వాత తర్వాత కూడా అవి మీరు ఒకవేళ ఎగ్జిట్ అయిన తర్వాత కూడా అవి అక్కడ సేవ్ అయి ఉంటాయి సో ఒక్కొక్కసారి ఏమైతుందంటే అండి పెండింగ్ అనేది ఇప్పుడు పెండింగ్ కాకపోతే రెడ్ మార్క్లో పెడతాది పెండింగ్ అంతా సేవ్ అండ్ కంటిన్యూ తర్వాత సక్సెస్ అయిన తర్వాత గ్రీన్ మార్క్లో పడుతుంది ఒకవేళ అటువంటి అటువంటి టైంలో పడినప్పుడు గ్రీన్ గ్రీన్ మార్క్ పడినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అందులోకి వెళ్ళి చేంజ్ చేయండి అలా నాకు చాలా సార్లు చేశాయి ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను నాకు చాలా సార్లు చేశాయి పెండింగ్ అనేది రెడ్ మార్క్లో ఉంటుంది అంటే రెడ్ మార్క్లో ఉందంటే అది ఇంకా మనం ఏదో మిస్టేక్ చేసాం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేటెడ్ డీటెయిల్స్ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డాక్యుమెంట్స్ బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మరి ఫస్ట్ బుక్ పేజ్లో ఉంటుంది కదండి అది ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి అండి మీరు ఇంట్లో ఎటు ఏం చేశారో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో సో వాళ్ళకి కొద్దిగా కైండ్లీ హార్ట్ కలిగేటట్టుగా టైప్ చేయండి ఆ తర్వాత అన్ని జాగ్రత్తగా డీటెయిల్స్గా కరెక్ట్ చేసిన తర్వాత మీకు అన్ని ఇక్కడ ఉన్న రెడ్ మార్కులు పోయి ఈ పెన్సిల్లో ఉన్నాయి కదా బాక్స్లో పెన్సిల్ ఉంది కదా అవన్నీ పోయి గ్రీన్ మార్కులు పడేటట్లు చూసుకోండి సో అప్పుడు పడినప్పుడే ఇది సక్సెస్ఫుల్ అని వస్తుంది నేనైతే అప్లోడ్ చేయడం లేదు ఎందుకంటే దీనికి నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి నాకు అప్లోడ్ చేయడం లేదు ఒకవేళ మీరు కూడా అప్లోడ్ జస్ట్ చూడండి ఎందుకు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోటోగ్రఫీ మీద ఆ ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్స్ మీద వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి తెలియజేయండి ఇన్ఫామ్ చేయండి మేబీ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటే రావచ్చు సో మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత గ్రీన్ మార్క్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయడం కోసం ప్రివ్యూ నొక్కండి మనం ప్రజెంట్ ఇప్పుడు అప్లోడ్ చేయడం అప్లై చేయలేదు కాబట్టి సరిగ్గా చూపించడం లేదు సో అప్లై చేసిన వాళ్ళకైతే కరెక్ట్ డీటెయిల్స్తో చేసిన వాళ్ళకైతే ఇది వస్తుంది సో ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మీ దగ్గర ఫోటోగ్రఫీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడచ్చు సో ఇన్ఫర్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేశాను సో అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చుట్టుపక్కల ఎవరైనా రిలేటెడ్ ఫోటోగ్రఫీ కోర్సెస్ చేసే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్